నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేక హత్య కేసులో మొన్న దొరికినటువంటి లేఖని నిన్హైడ్రిన్ టెస్ట్కు పంపించారు. దాని రిపోర్ట్లో ఏముందో కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నిన్హైడ్రిన్ రిపోర్ట్ వచ్చింది అని వార్తలు వస్తున్నాయి, దాంట్లో ఏముంది? యాక్చువల్గా వివేక గారి రాసినట్టుగా చెప్పిన ఒక లెటర్ దొరికింది, అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఫస్ట్ చూసింది వచ్చి కృష్ణారెడ్డి పిల్లోడు, అదే పిల్లోడు తీసుకొచ్చి కృష్ణారెడ్డికి ఇచ్చాడు. ఇనాయతుల్లా తీసుకో, ఇనాయతుల్లా కంప్యూటర్ ఆపరేటరు. ఇనాయతుల్లా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి ఫస్ట్ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు బెడ్రూమ్లో ఇది ఇనాయతుల్లాకి లెటరు, ఫోను రెండు దొరికాయి. ఈ లెటర్ తీసుకొచ్చి కృష్ణారెడ్డికి ఇస్తే కృష్ణారెడ్డి ఇమీడియట్గా నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి ఇట్లా లెటర్ దొరికింది, ఇందులో ప్రసాద్ డ్రైవరు వాడిని లేటుగా రమ్మన్నానని అతను నన్ను దాడి చేసి కొట్టాడు, అతను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలొద్దండి అని రాసింది. కృష్ణారెడ్డి ఆయన దగ్గర 30 ఏళ్ళు పనిచేశాడు కాబట్టి హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టాడు. గుర్తుపడితే కానీ చదివేదానికి అనుకూలంగా లేదు, అదేదో గబగబా రాసినట్టు ఉంది, బ్లడ్ కూడా దాని మీద అయింది. అందుకని కృష్ణారెడ్డికే కొంత టైం పట్టింది దాన్ని చదవడానికి. మొత్తానికి చదివినాక ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళు ఫోటో పెట్టమన్నారు, ఫోటో తీసి కూడా ఇనాయతుల్లా నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పెట్టాడు. పెట్టిన తర్వాత ఆమె కూతురు కూడా గుర్తుపెట్టింది నాన్న హ్యాండ్ రైటింగ్ అని, సునీత రెడ్డి కూడా. అయితే వాళ్ళు ఇమీడియట్గా ఈ లెటర్ని పోలీసులకు ఇవ్వమని కానీ, లేకపోతే ఇది అనుమానాస్పద మృతాన్ని పోలీసులకు చెప్పమని కానీ సునీతారెడ్డి చెప్పలేదు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పలేదు. వాళ్ళిద్దరూ దాచిపెట్టమనే చెప్పారు, ఈ లెటర్ దాచిపెట్టండి, ఫోను దాచిపెట్టండి అని కృష్ణారెడ్డి చెప్పాడు. అప్పుడు కూడా కృష్ణారెడ్డి అడిగాడు, మళ్ళీనా తెలుస్తుంది కదా పోలీసులకంటే, నేను చూసుకుంటాను ఆ విషయాలన్నీ, దాచిపెట్టన్నాడు. అప్పుడు అలా చెప్పడం వల్లే కృష్ణారెడ్డి తలనొప్పి వచ్చింది. కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కొట్టడం ఇవన్నీ ఎందుకంటే నువ్వెందుకు లెటర్ దాచిపెట్టావు అని, అతనుగా దాచిపెట్టింది, వాళ్ళు చెప్తే ఇతను దాచిపెట్టాడు. దాంతో ఇనాయతుల్లా చేతికిచ్చి ఇది మా ఇంట్లో పెట్టు అని చెప్పాడు. ఇనాయతుల్లా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి ఇచ్చాడు, కృష్ణారెడ్డి భార్యకి. ఆమె ఇంట్లో దాచిపెట్టింది. తర్వాత 1 గంట తర్వాత పులివెందులకి రీచ్ అయిన నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ లెటరు ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత 2 గంటల ప్రాంతానికి ఎస్పీకి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. సో ఇది ఇప్పటికే ఏమైంది, ఇనాయతుల్లా చేయి దాకాడు దాన్ని, తర్వాత కృష్ణారెడ్డి దాకాడు, వాళ్ళ భార్య దాకింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి దాకాడు, దాని తర్వాత ఎస్పీలు, ఇంకా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో లెటర్ తెలియదు. ఫైనల్గా అది మన మనోహర్ రెడ్డి కూడా ముట్టుకొని ఉంటాడు. అదే, అక్కడ ఉన్న మనోహర్ రెడ్డి ముట్టుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే కృష్ణారెడ్డి దాచిపెట్టేశాడు కదా. ఆ తర్వాత అక్కడ ఓకే, ఆ తర్వాత ఇంకా అక్కడ ఎవరు ముట్టుకోలేదు దాన్ని. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక అది ఎవరెవరు ముట్టుకున్నారో తెలియదు. దీని తర్వాత 2021లో సిబిఐ కడప కోర్టులో నుంచి పర్మిషన్ తీసుకొని ఆ లెటర్ని స్వాధీనం చూసుకొని 21 ఫిబ్రవరి 11న ఢిల్లీకి సిఎఫ్ఏఎస్ఎల్కి అంటే పంపించింది, దాని ఏమంటారు దీని టెస్ట్ కోసం, ఫింగర్ ప్రింట్స్ కోసం, ఫోరెన్సిక్. సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించింది. పంపించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతర వివేక రాసిన హ్యాండ్ రైటింగ్ ఉన్నవి నోట్స్లో తీసుకొని కంపేర్ చేసి ఇది ఆయన రైటింగే, బట్ ఇది ఒత్తిడిలో రాసినట్టుగా ఉంది, ఆ గీతలు అవన్నీ కూడా కరెక్ట్గా లేవు, ప్రెజర్లో రాస్తే ఎలా ఉంది అలా ఉంది అనేది వాళ్ళు సర్టిఫై చేశారు. అయితే ఏంటంటే దాని మీద వేలి ముద్రల్ని వాళ్ళు చెప్పలేకపోయారు, అందుకని నిన్హైడ్రిన్ టెస్ట్ అనేది ఒకటి చేయాలన్నారు. నిన్హైడ్రిన్ టెస్ట్ అంటే ఆల్ఫ్రెడ్ నిన్హైడ్రిన్ అనే ఒక సైంటిస్టు దీన్ని 1953లో ఫైండ్ అవుట్ చేశాడు. లాంగ్ బ్యాక్ ఆ 53లో ఆయన నిన్హైడ్రిన్, ఆయన పేరు ఆల్ఫ్రెడ్ నిన్హైడ్రిన్ కాబట్టి ఈ టెస్ట్కి ఆ పేరు వచ్చింది, నిన్హైడ్రిన్ టెస్ట్ అని. ఈ బేసిక్గా మనం చేదు ఎక్కడన్నా ఒక మెటీరియల్ మీద మనం తాకినప్పుడు ఏంటంటే మన వేలల్లో ఉండే మాయిశ్చర్ వల్ల ఆ ముద్ర దాంట్లో పడుతుంది. పడినప్పుడు దీని మీద వేరే ముద్రలంతా వచ్చేసాయి కాబట్టి దీన్ని కరెక్ట్గా అంచనా వేయగలిగిన టెస్ట్ వచ్చి నిన్హైడ్రిన్ టెస్ట్ ఇప్పుడున్న వాటిల్లో. అంటే ఆయన అప్పుడు కనిపెట్టిన, దాని తర్వాత అడ్వాన్స్మెంట్ వచ్చాయి. దీంట్లో ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద ఒక ఇది కెమికల్ టెస్టు, సో అమినో యాసిడ్స్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఆ యాసిడ్ అమినో యాసిడ్స్ బయటకు వచ్చే విధంగా వీళ్ళు కెమికల్ కాంపౌండ్ని సొల్యూషన్లో కలిపి దాని మీద స్ప్రే చేస్తారు. ఆ పదార్థం అది పేపర్ కావచ్చు, అదర్ మెటీరియల్ కావచ్చు. స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే
ఈ వేలు ముద్రలు స్పష్టంగా కనబడతాయి అన్నమాట. ఇది బేసిక్ టెస్ట్, ఇది సింపుల్ అండ్ ఖర్చు లేక పెద్ద ఖర్చు కూడా అయ్యే టెస్ట్ కాదు. అయితే వీళ్ళెందుకు పర్మిషన్ అడిగారు ఇప్పుడు సిబిఐ కోర్టుని? సిబిఐ ఎందుకు అడిగిందంటే ఈ టెస్ట్ వల్ల ఆ లెటరు పాడయ్యే ప్రమాదం ఉంది. సో పాడైనప్పుడు వాళ్ళు ఇంకా ఒరిజినల్ లెటర్ని కోర్టుకు పెట్టలేరు, అందువల్ల కోర్టు పర్మిషన్ అవసరం అన్నమాట ఈ టెస్ట్ చేయాలంటే. సో ఇప్పుడు సిబిఐ కోర్టు ఏం చెప్పిందంటే ఆ లెటర్ని ఒకసారి మాకు సబ్మిట్ చేయండి, మేము చూస్తాము ఆ లెటర్ని ప్లస్ జిరాక్స్లు కలర్ జిరాక్స్ సర్టిఫై చేసి ఇవ్వండి అని చెప్పింది. సర్టిఫై చేసి ఇచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సర్టిఫైడ్ కాపీని మాత్రమే నెక్స్ట్ ప్రూఫ్గా ప్రవేశపెడతారు కోర్టులో, ఎందుకంటే ఇది అసలుది ధ్వంసమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ టెస్ట్లో. అంటే మళ్ళీ మళ్ళీ ఇంక టెస్ట్కి పోయే పరిస్థితి అది ఉండదు అన్నమాట, ఒకసారే అవుతుంది. సో అందుకని సర్టిఫైడ్ కాపీస్ వీలైనన్ని ఎక్కువ తీసుకొని ఒరిజినల్ నుంచి దాన్ని ఇవ్వండి అని కోర్టు కూడా చెప్పింది. సో దీని మీద ఇప్పుడు మనకు తెలిసిన వేలు ముద్రలు అయితే ఇందాక చెప్పుకున్నట్టు కృష్ణారెడ్డిది కావచ్చు, ఇనేతుల్లది కావచ్చు, తర్వాత కృష్ణారెడ్డి భార్య ఆమె తీసుకొని ఆమె పెట్టింది కాబట్టి ఆమె కూడా చూసుంటుంది. దాని తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఒకవేళ సునీతకి ఇచ్చుంటే సునీత కూడా చూసుండే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఎస్పీకి ఇచ్చినానని చెప్తున్నాడు. ఎస్పీ మరి ఎవరికి ఇచ్చారు, దాని తర్వాత అది కోర్టులో పెట్టాలి, ఇట్లా అది దాన్ని భద్రపరిచారా, పోలీసులు ఏమన్నా సీల్ చేశారా లేకపోతే తాకారా మిగతా వాళ్ళు తెలియదు. ఏదేమైనా దాని మీద అయితే కొంతమంది వేలు ముద్రలు పడి ఉండే అవకాశం ఉంది. అట్లాగే రాయకముందు ఆ పేపర్ మీద అంతకుల వేలు ముద్రలు ఉండే అవకాశం ఉంది. ఆ రాయక ముందు కూడా నోట్బుక్లో ఉంచారా లేకపోతే వైట్ పేపర్, అది కరెక్ట్గా తెలియదు మనకి. సో ఎవరెవరు వేలు ఇన్ని వేలు ముద్రలు ఉంటే మరి వస్తుందా లేదా? మామూలుగా అయితే ఆ టెస్ట్లో అక్యురసీ 90% పైనే ఉంటుంది జనరల్గా అయితే, కానీ ఈ లెటరు చాలా కాలం అయింది, 2019లో దొరికిన లెటర్, దాదాపు 4 ఇయర్స్ అయింది. సో వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు నిన్హైడ్రిన్ పిలిచారు, ఎందుకు అప్పుడే పిలవలేదు అనేది ఒక పెద్ద సందేహం. సిబిఐ వాళ్ళు 21లోనే వాళ్ళు పెట్టారు సిఏ దానికి ఢిల్లీలో, దాని తర్వాత ఇప్పటివరకు ఎందుకు వీళ్ళు దాన్ని అడగలేదు అనేది ఒక ప్రశ్న. అంటే తుది ఎన్క్వైరీ చివరి దశకు వచ్చే వరకు ఎందుకున్నారు? మనకు ముందు కూడా మనం ఎనీ హత్య కేసులో బేసిక్ ఇదేంటంటే హత్య ఆయుధము, ఆ హత్య ఆయుధం ఎవరు చేశారు, హత్యకు గురైన ఫోన్లో ఏమున్నాయి, ఇవి పోలీసులు ఎవరైనా తీసుకుంటారు. అట్లాగే ఇట్లాంటి సాక్ష్యాలు ఉంటే వాటిని పరిశీలనకు పంపడం. సో వీళ్ళు హత్యాయుధాన్ని ఇప్పటివరకు కలెక్ట్ చేయలేదు, వివేక గారి ఫోన్ ఇంతవరకు కాల్ డేటా కూడా చేయలేదు. తర్వాత వీళ్ళు అనుమానిస్తున్న హంతకులనే వాళ్ళ కాల్ డేటాని దాన్ని అంతా కూడా ఇప్పటివరకు పరిశీలించినట్టుగా లేదు. ఈ లెటర్ కూడా 3 ఏళ్ల తర్వాత వాళ్ళ చేతికి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత మాత్రమే కోర్టులో అడుగుతున్నారు. సో ఇట్లాంటివి కామన్ మ్యాన్కి వచ్చే డౌట్లు ఎవరైనా ఈ కేసుని చూస్తున్నప్పుడు. అట్లాగే ఈ లెటర్ని దాచిపెట్టమన్న నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కేసు లేదు, ఎందుకంటే అతను ఎందుకు దాచిపెట్టమన్నాడు? అతను చెప్పే వెర్షన్ ఏంటంటే ప్రసాద్ని చంపేస్తారు బయట తెలిస్తే అని చెప్తాడు అతను. ప్రసాద్ని ఇప్పుడు నువ్వు ప్రసాద్ చేశాడా లేదా నీకు ఎలా తెలుస్తుంది ఆ టైంకి? ప్రసాద్ చేశాడని మీ మామయ్య రాసుంటే లెటరు, ప్రసాద్ని ఎవరైనా హంతకుని సేవ చేద్దామని ఆ లెటర్ దాచిపెట్టానంటే అది నమ్మేట్టుగా ఉందా? ఆ యాంగిల్లో వీళ్ళు ఎందుకు విచారించలేదు? అతను చెప్పిన సాక్ష్యాన్ని మాత్రం నమ్మేసి సైలెంట్గా ఎందుకున్నారు? రెండోది ఈ హత్యకు సంబంధించిన వీడియో బాడీ డెడ్ బాడీ ఫోటోల్ని వీడియోని కూడా సునీతకి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చూపించాడు, ఎందుకంటే ఇనాయతుల్లా వీడియో తీసి ఫోటోలు తీసి పంపించాడు. దాంట్లో క్లియర్గా అతని గాయాలు కానీ చనిపోయిన పద్ధతి కానీ అనుమానాస్పదంగా క్లియర్గా ఉంది, ఆమె పైగా డాక్టర్ కూడా. రెండోది కృష్ణారెడ్డి కూడా అమ్మాయి ఏదో ఎవరో ఏదో చేసిపోయినట్టుంది అనేది క్లియర్గా చెప్పాడు. ఒక ఎర్రగంగిరెడ్డి బ్లడ్ వామిటింగ్ అదే ఎర్రగంగిరెడ్డి బ్లడ్ వామిటింగ్ అన్నాడు. సో ఇవన్నీ ఇదంటే ఈ యాంగిల్లో అసలు పరిశీలించలేదా కేసు అనేది అందరికీ వస్తున్న డౌట్లు, ఎందుకంటే ఇది పొలిటికల్గా ప్రేరేపితం కాబట్టి 2019లో వైసీపీ దీన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంది. అప్పుడు తెలుగుదేశం ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయింది, ఎందుకంటే ఫస్ట్ తెలుగుదేశం మీదే అందరూ కూడా డౌట్లు చెప్పారు. నిజానికి సునీత కూడా తెలుగుదేశం మీదే చెప్పింది, ఆమె వీడియోలు క్లియర్గా ఉన్నాయి. బీటెక్ రవి కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళు కలిసి చేశారు. దానికి కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి కానీ ఉంటే
ఈయన మన అవినాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఈయనకి పులివెందుల్లో పట్టు ఉంది, అందుకని ఈయన తెలుగుదేశంలో చంపారనేది సున్నిత కూడా చెప్పడం వల్ల వైసీపీకి ఉపయోగపడింది. అది వైసీపీ ఏం చేసిందంటే నారాసుర రక్త చరిత్ర పేరుతో తెలుగుదేశంలో ఈయన చంపారనేది ప్రచారం తీసుకొచ్చింది. సో మొదట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ హత్య జరిగినా వాళ్ళు హంతకులను ఎవరో కనిపెట్టి వాళ్ళు తేల్చలేదు. దాని తర్వాత జగన్ వచ్చినాక నిజంగా తెలుగుదేశం వాళ్ళు చంపినారని ఆయన ఆరోపించినట్టు నిజమైతే అతను ప్రభుత్వం వచ్చినాక అతను ఎందుకు పోలీసులు ఎన్క్వైరీ స్పెషల్ సిట్ టీంలు వేశారు, అవన్నీ ఎందుకు తేల్చలేదు అంటే ఇక్కడ ఏంటంటే ఇరు వర్గాలు కూడా అంటే అటు తెలుగుదేశం కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు రెండు కూడా ఈ హత్యని నిజంగా ఎవరు చేశారనేది తేల్చే కార్యక్రమం అనేది చేపట్టలేదు. చెప్పకుండా తమకి పొలిటికల్గా ఎలా ఉపయోగపడతాయనేదే వాళ్ళు చూశారు. 2019లో వైసీపీ ఉపయోగించుకుంది, ఇప్పుడు తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకునేదానికి అన్ని శక్తుల్ని వడ్డుతుంది. మీడియా అంతా దీని మీద ఫోకస్. ఇవన్నీ కారణం ఏంటంటే తమకి ఎలక్షన్లో ఇప్పుడు జగనాసుర రక్త చరిత్రను బుక్ చేసి తమకు ఉపయోగించుకుందామని ఉంది. ఇప్పుడు డ్రామాటిక్గా సునీత కూడా అటు నుంచి ఇటు అది యూటర్న్ కూడా కాదు ఒక లాంగ్ జంప్ అనొచ్చు అటువైపు నుంచి ఇటు దూకింది. సో ఆమె చాలా మీరు నేను అన్నట్టుగా పగపట్టిన పాములాగా వాళ్ళ ఫ్యామిలీ మీద ఆమె చేస్తుంది. మరి ఎందుకు షిఫ్ట్ అయింది ఏంటి అనేది ఆమె ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. సో ఇంకొక పక్క వీళ్ళ వివేక వాళ్ళ వైఫ్ షమీం కూడా వాళ్ళ వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు, విమలారెడ్డికి తెలియట్లా ఎందుకు షిఫ్ట్ అయిందో మాకు అర్థం కాలేదండి. సో ఇది ఇప్పుడు నిన్హైడ్రిన్ టెస్ట్లో దస్తగిరి అయితే అది మేమే రాయించామన్నాడు. మరి ఇప్పుడు దత్తగిరి చెప్పినట్టుగా కృష్ణారెడ్డి తర్వాత ఉమాశంకర్ రెడ్డి తర్వాత యాదాటి సునీల్ యాదవ్ వీళ్ళ ముగ్గురి దాని మీద ఉండాలి నిజంగా అయితే. దీ ఒకవేళ లేవనుకోండి దస్తగిరి చెప్పింది అబద్ధం అవుతుంది. సో ఇక్కడ కొంతవరకు ఇది ఇదొక్కటే కాంక్రీట్ ప్రూఫ్గా కొంత కనబడుతుంది. కానీ ఇంత లాంగ్ గ్యాప్ వచ్చినాక ఎంతవరకు అది అథెంటిక్గా తెలియదు. ఒక్కొక్కసారి రాంగ్ పాజిటివ్స్ వచ్చేది కూడా ఉన్నాయని గత కేసుల్లో చెప్పారు. ఎందుకంటే ఇది 2008లో బాంబే బ్లాస్ట్లప్పుడు కూడా దీన్ని ఉపయోగించారు నిన్హైడ్రిన్ టెస్ట్. అట్లాగే 2012లో అక్కడ నిర్భయ అత్యాచారం చేశారు కదా బస్సులో, అప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన నిన్హైడ్రిన్ టెస్ట్ చేశారు. సో ఒక్కొక్కసారి రాంగ్ పాజిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఇదైతే నిన్హైడ్రిన్ టెస్ట్ అయితే ఇండియన్ లీగల్ సిస్టంలో వ్యాలిడే కాబట్టి ఇది దీని నుంచి ఏం వస్తుందో రిజల్ట్ అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.